ఆత్మకూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ శ్రీమతి సువర్ణమ్మ మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యార్థులకు ఒక్కొక్కరికి సుమారు 1600 రూపాయలు విలువ చేసే వివిధ రకాలతో కూడిన కిట్లను పిల్లల తల్లులకు అందించడం జరిగిందన్నారు. జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నారని, అలాగే కాలేజీ చదువులు చదివే వారికి విద్యా దీవెన కింద 20,000 రూపాయలు, విద్యా వసతి మొదలగు కార్యక్రమాలతో పాటు పాఠశాలలు అన్నింటినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం ప్రారంభించి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రతి పాఠశాలను తీర్చిదిద్దడం జరుగుతుందని, వీటి ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులై అనేక మంది ప్రభుత్వ స్కూల్లో చేరుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నారని, వీటిని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎంఈఓ నజీర్ భాషా, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ రాఘవేంద్ర, ఓఎస్డి చెన్నయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, నాగులపాటి ప్రతాప్ రెడ్డి, కేత వేణుగోపాల్ రెడ్డి, సూరా భాస్కర్ రెడ్డి, రిజ్వాన్ పర్వీన్ మొదలైన వారు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి స్కూల్ పిల్లలకు మాత్రమే స్కూల్ జరుగుతుంది. మిగతా అందరికీ కూడా మనకు ఆన్లైన్ ద్వారా క్లాసెస్ అంటే డిడి ద్వారా, దూరదర్శన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా జరగడం జరుగుతోంది. మనము అంటే ఈ కరోనా లేని సమయమైతే కూడా కరోనా ప్రోటోకాల్ ఉంది కాబట్టి మనము లిమిటెడ్ గా కొద్ది మందితో మాత్రమే ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతోంది. అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ పెట్టుకుంటూ రోజుకు 50 మందికి మాత్రమే ఈ కిట్లు పంచడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలంతా కూడా మీ తల్లిదండ్రులతో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకు 9వ క్లాసు 10వ క్లాసుకు స్కూల్లో జరుగుతున్న క్లాసెస్ వీళ్ళు కూడా కొంతమంది ఆన్లైన్ లో అటెండ్ అవుతున్నారు. పిల్లలంతా కూడా మనం ప్రభుత్వ వారి ఇచ్చే కిట్స్ ను మీరు సరిగా వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని, మంచి భవిష్యత్తు ఉండాలని. అలాగే మనకు ప్రభుత్వ స్కూల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ధీటుగా కూడా ప్రభుత్వ స్కూల్లో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు అమ్మఒడి ద్వారా కూడా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాకు 15,000 జమ చేయడము, అలాగే మనకు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా కూడా స్కూల్స్ అంతా కూడా రెన్యువేషన్ చేయడం జరిగింది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా రిపేర్లు చేసి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ అమర్చడం జరిగింది. కాబట్టి విద్యార్థులు మీరంతా చక్కగా చదువుకొని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని టీచర్ అని కోరుకుంటున్నాను. అలాగే మీరంతా కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నత పదవుల్లో అధిరోహించాలని కోరుకుంటున్నాను.